రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళొకసారి సిగ్గు లేకుండా సామాజిక బాధ్యతతోటి ఆయన ముఖ్యమంత్రి కాకముందు అన్న మాట ఏంటంటే, నా ఎదుగుదలకు మాదిగలే కారణము. ముందుగా జడ్పీటీసీ గెలిచినప్పుడు, తర్వాత ఎమ్మెల్సీ గెలిచినప్పుడు, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ఓసారి ఎంపీ గెలిచినప్పుడు, మాదిగలే నా సామాజిక వర్గం రెడ్డోళ్ళు రాలే, మాదిగోళ్ళు నన్ను ముందు పెట్టి గెలిపించిందని చెప్పింది. అదే మాదిగల రేవంత్ రెడ్డి ఈరోజు క్యాబినెట్లో స్పీకర్ సెకండ్ పొజిషన్ లేదా ఫస్ట్ పొజిషన్ ప్రోటోకాల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల పంబాల సమ్ సబ్ క్యాస్ట్ మాల, తర్వాత బట్టి విక్రమార్క మాల దాసరి అయిపోయింది, మోచి ఎవరైతే దామోదర్ రాజనర్సి ఉన్నారో మోచి కమ్యూనిటీ మాదిగ ఉపకులం. సో అసలైన మాదిగలు ఇంకొకరు కూడా లేరు, అంటే క్యాబినెట్లో ఇలా మాదిగల పరిస్థితి శూన్యం. తర్వాత మొన్న టికెట్లు ఇచ్చే విషయంలో, ఎంపీ టికెట్లు ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు, అక్కడేమో మల్లు రవి ఒక కుటుంబ పాలన, ఆల్రెడీ బట్టి విక్రమార్క ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ సోదరుడు అయిన మల్లు రవికి అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లికి పోతే అక్కడ వంశీ, డాక్టర్ వంశీకి, అక్కడ వివేక్ వినోద్కు తోడుగా వాళ్ళ కొడుకుకు వంశీకి మాల, అక్కడ మాల, రెండు దిక్కుల మాల. తర్వాత గన్పూర్కి వచ్చే వరకు 56 మంది మాదిగ బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకున్నారు, దొమ్మటి సాంబయ్యతో పాటు మా ఇంద్రతో పాటు అనేక మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రాజకీయ అనుభవం సీనియారిటీ అనేక ఉండగా బైన్ల కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది, మాదిగ ఉపకులానికి బైన్లకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కంటోన్మెంట్ మాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయింది సామాజిక న్యాయం? నేను గెలిపించిన వాళ్ళందరిని ఎక్కడ పెట్టినావు? ఇక్కడ మాదిగలు ఏమైంది? ఇంత మాట్లాడినా కూడా కృష్ణ మాదిగ ఇంత మాట్లాడినా, అనేక మంది కృపాకర్ మాదిగ అట్లా మాట్లాడినా, తర్వాత మన ఏంది మన పేరేంటి ఇంకా మహారాజాని పెట్టుకున్న విశారద ఇంతమంది మాట్లాడినా కూడా, ఇంత గొంతెత్తి మాదిగ హక్కుల పోరాట సమితిలు, టీఎంఆర్పిఎస్లు, కృష్ణ మాదిగ ఇంతమంది మాట్లాడినా కూడా అధికార పార్టీ వాళ్ళు ఏం చేసింది? మాదిగలను తొక్కేసింది కదా, మాదిగలను తొక్కేసింది, ఉట్టి ఇవ్వలేదంటే కాదు, తొక్కేసింది మొత్తం. నరసింహులు కూడా మోతుకు వెళ్ళి నరసింహులు ఆయన కూడా, అంటే గింత మాదిగ జాతి బిడ్డలందరినీ ఉక్కుపాదం కింద వేసి తొక్కే పరిస్థితి ఉన్నది. సో రాజన్ అన్నటోడు బీఆర్ఎస్ పార్టీలో మీరు అన్నట్టు 15 ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం, కానీ ఎవరైనా కూడా అంటే ఒకవేళ ఓర్చుకుంటే మంచిది, జాతికి ఉపయోగపడుతున్నప్పుడు చెప్పే మాటలు ఇని చెడిపోతే ఏం చేయలేము. అక్కడ జరిగింది అదే, సిలువలు పలువలు చెప్పడం వల్ల జరిగిందని కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో మీరన్నట్టు నాకున్న ఐడియాలజీ ప్రకారం కనుక ఉండేది ఉంటే ఉన్న 6-7 నెలల్లోనే సామాజిక కోణంలో ఆలోచించి క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలన్నింటినీ మెడికల్ అండ్ హెల్త్ ఇల్లో ఆఖరికి కొన్ని జరిగినాయి. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ రావాలనుకున్నాం, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వరంగల్కి రావాలంటే రిపీటెడ్గా సీఎంని అడిగినాం, అందరు నన్ను అడిగేటోళ్ళు. ఆయన కేసీఆర్ గారు స్వయంగా నన్ను అవమానపరిచాడు, వచ్చినప్పుడల్లా ఈయన హెల్త్ యూనివర్సిటీ అంటాడు, ఈయన ఇస్తాడా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడన్నారు. తెల్లవారకు 260 దిష్టిబొమ్మలు తగలబడ్డాయి. కేసీఆర్ నన్ను ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటే ఒక మాదిగ బిడ్డకు ఇట్లా అంటాడా అని చెప్పేసి, నేను సంగారెడ్డిలో ఇన్ఛార్జ్ ఎంపీ ఎన్నికలైన కేసీఆర్ రాజీనామా చేస్తే ప్రభాకర్ రెడ్డి గారికి కోసం నేను ప్రచారం కోసం పోతే బాల్క సుమన్ను నా దగ్గరికి సంగారెడ్డి పంపించాడు, సార్ నిన్నటి నుంచి వెళ్ళి సడన్గా మాట అన్నాడు, చాలా బాధపడుతున్నారు, చాలా సమాజంలో బాగా వ్యతిరేకత వచ్చింది, నువ్వు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే మళ్ళా తెలంగాణకు వచ్చేసి క్యాబినెట్ అన్నప్పుడు సీఎం ఎవరున్నా కూడా తండ్రి లెక్క ఉంటారు, క్యాబినెట్లో మంత్రులు అందరూ కొడుకులాగా ఉంటారు, తండ్రి కొడుకుల మధ్య సంభాషణ ఉంటుంది, కుటుంబంలో అనేకం అనుకుంటాం, అది అంటారు గుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా అవుతుందని చెప్పినాం. తర్వాత మళ్ళీ కేసీఆర్ రియలైజ్ అయ్యాడు, హెల్త్ యూనివర్సిటీ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిండు. అప్పుడు మళ్ళీ ఏమని రాసిండు, పట్టు వదిలిన విక్రమార్కుడు అని రాజన్న అని రాసిండు, రాజన్న ఏదైనా పట్టుబడితే వదలడు. ఇవాళ మన పేరు మీద నిలిచిపోయింది కదా, అక్కడ హెల్త్ యూనివర్సిటీ వరంగల్ రావడం అంటే నా భూతం, నా భవిష్యత్తు మొత్తం, నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి తీసుకొచ్చాను. అదే వరంగల్ జిల్లా కావాలంటే కూడా మళ్ళీ అదే స్థాయిలో మొత్తం అందరూ వ్యతిరేకం, కడియం శ్రేణి మళ్ళీ జాక్ అని పెట్టేసి
రాజ్యం మీద నెగిటివ్ తీసుకున్న 2018 ఎలక్షన్లో అనేక రకాలు చేసినా కూడా నా 5 మండలాలు రాసి ఇవ్వడం వల్లనే జనగాం జిల్లా ఏర్పడదు, లేకపోతే జనగాం జిల్లా ఏర్పడేది కాదు. అట్లా మన కండు కొంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగవాడిగా రాజన్న పాత్ర ఉంది, మలి ఉద్యమంలో తొలి దళితుడు చరిత్రలో రాజన్న పేజీలు రాసి పెట్టాడు. జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, పోయిండు కదా ఆయన ఒకసారి కలిసి, అదేమంటారు రాజీనామా ఇంకొకసారి కలిసి రెండుసారి కోడిపోయిండు. నేను అట్లా కాదు కదా, నేను తెలంగాణ రాకముందు గెలిచినా తెలంగాణ వచ్చినాక కూడా గెలిచినా విమర్శలు వస్తుంటున్నా, గెలుస్తూనే వస్తున్నా కదా.